అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆసస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది నా పూజా మందిరం అనేది మంచిగా అలంకరణ చేసుకున్నానండి. నేను అదే రకంగా చేసుకున్నాను, ముగ్గులు అనేవనే వేసుకున్నానండి. అదంతా మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో కొన్ని మార్పులు కూడా పూజా మందిరంలో చేసుకున్నానండి, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను, చూపిస్తున్నాను. నేను కొంచెం లేట్ అయిందండి, ఇది ముందుగా పెడితే మీకు అందరికీ ఒక ఐడియా అనేది వద్దునేమో, బట్ ఏంటి ఇంట్లో శ్రావణ మాసం పనులు అన్నీ చేసుకోవడం, కిచెన్ బెడ్రూము అన్నీ డిక్లటర్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇంకా హెల్పర్ని పెట్టుకొని కూడా చాలా ఇంచుమించు ఒక త్రీ డేస్ పట్టిందండి నాకు. సో చాలా కొంచెం అందుకే బాగా పని వల్ల కొంచెం లేట్ అయిపోయింది వీడియో. మీకు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియోని షేర్ చేసుకుంటాను. మీరు ముందుగా నా పూజా మందిరం చేసుకుంటే కొంచెం పాతది అనేది ఉండడం వల్ల కొంచెం బాగా జుట్టిగా ఉందండి. సో అది మొత్తం అంతా అది కూడా షీట్ లాంటిదే, అది తీసేసి మొత్తం అంతా తడిగొడ్డ పెట్టి మంచిగా డ్రై అయిపోయాక నా దగ్గర ఆల్రెడీ షీట్ మిగిలింది, బ్రౌన్ షీట్ అని చెప్పాను కదా. సో ఆ బ్రౌన్ షీట్ అనేది అతికించుకున్నానండి, పెట్టుకొని మంచిగా ముగ్గు అనేది వేసుకున్నాను. సో హృదయ కమలం అనేది వేసుకున్నానండి, ఇది చాలా పైకి ఉండడం వల్ల నించొని వేసుకున్నాను నేను. అదేవిధంగా చిత్రపటంకి ఉన్న మాలలన్నీ తీసి మంచిగా కొంచెం లిక్విడ్ వేసి ఆ లిక్విడ్లో మంచిగా కడిగేసి ఒక క్లాత్లో ఇలా వేయడం వల్ల ఏంటంటే పురుగు అనేది పట్టుకోండి, ఎక్కడ వాటర్ ఉన్నా కూడా క్లాత్ అనేది పీల్చేస్తుందండి. ఇలా పెట్టి దాని మీద మళ్ళీ క్లాత్ అనేది మూసేస్తాయి, మొత్తం పైన కింద వాటర్ అంతా పీల్చేస్తుంది. ఎప్పుడైనా మాలలకి ఇలా తయారు చేసి ఇలా చేసుకోండి, లేదు అంటే పురుగు పట్టి అంతా కొనిందంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత నా విగ్రహాలకు అనేవి అలంకారం అనేది చేసుకుని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి నేను ఫాస్ట్గా చేశానండి వీడియో. ఎందుకు ఇక్కడ మటుకు ఏంటి ఉపయోగించుకున్నానంటే నెయిల్ పాలిష్ పింక్ కలర్ అనేది అమ్మవారికి లిప్గా యూజ్ చేసుకున్నాను. లిప్ కలర్ బ్లాక్ ఐలైనర్ అనేది అమ్మవారి ఐబ్రోస్కి కళ్ళకి అనేది పెట్టుకున్నాను. అదేవిధంగా గౌరమ్మ వారికి కూడా అలంకారం అనేది చేసుకున్నాను, తిలకం కూడా పెట్టించుకున్నాను, తిలకం కూడా పెట్టానండి. సో ఇలాగ ఆ రెండు అమ్మవార్లకి పెట్టి రిమైనింగ్ అనే అమ్మవార్లకి నార్మల్గా బుట్లు అనేవి పెట్టేసుకున్నాను నేను. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క చిన్న బొమ్మకి అమ్మవారికి కూడా బొట్టు అనేది పెట్టుకున్నాను నేను. సో మంచిగా బొట్లు అనేవి పెట్టేసుకుని తర్వాత పూజా మందిరంలో పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీకు అదంతా చూపించడం సో అంటే టైం వేస్ట్ అని చెప్పి చాలా వీడియో లెంగ్ అయిపోతుందని చెప్పి స్పీడ్ అనేది చేసేసానండి నేను. ఆ తర్వాత అన్ని సెట్ చేసేసుకుంటున్నాను, ఎందులో ఏడేటి పెట్టుకోవాలో పెట్టి ఒక పళ్ళెంలో పెట్టుకొని అలా పళ్ళాన్ని పూజా మందిరం దగ్గర తీసుకెళ్ళిపోయి పెట్టేసుకుంటానండి. ఒక్కొక్కటి అక్కడ పెట్టుకోవడం కూడా మీకు చూపించడానికి కూడా అవ్వదు, ఎందుకంటే నా చాలా చిన్న పూజా రూమ్ కదా. మొత్తం ఎక్కువ పేరు కొంచెంలో ఈసారి ఏంటంటే రైస్ అనేది పెట్టుకోలేదు. అంటే మనం ఇంతకుముందు నా పాత వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే రైస్ అనేది మనం దేనికి ప్రతీక అంటే అన్నపూర్ణదేవి అమ్మవారు పెట్టుకోవడానికి అని చెప్పి దానికి మనం సింబాలిక్గా పెట్టుకునే వాళ్ళం. అదేవిధంగా కుబే నెక్స్ట్ ఏంటంటే తామర గింజలు 1/8 అని చెప్పి, అదేవిధంగా మొత్తం ఇవన్నీ గోమతి చక్రాలు పసుపు గవ్వలు ఇవన్నీ మనం నాలుగు ఇంతకుముందు నా వీడియో అవన్నీ కలిపి ఒక కొంచెంలో పెట్టేసుకుందామని చెప్పి ఈసారి అన్నీ కలిపి ఆ కొంచెంలో పెట్టేసుకొని ఆ కొంచానికి కూడా మన రైస్ కన్నా కాయిన్స్ ఫిల్ చేస్తే చాలా మంచిదని నాకు నా పెద్దల ద్వారా తెలుస్తుంది. అందుకని చెప్పి ఈసారి నేను మొత్తం కొంచెం నుండి కాయిన్స్ అనేది వేసి ఉత్తర దిక్కు వైపుగా పెట్టుకున్నానండి నేను. అన్నపూర్ణదేవిని ఎలాగా చిన్న గిన్నెలో మనం రైస్ వేసుకొని పెట్టుకుంటాం కాబట్టి సో అందుకని చెప్పి మరి అందులో రైస్ వేయలేదు కుబేర కొంచెంలోని. మొత్తం కుబేర కొంచెం అంతా కాయిన్స్ రిమైనింగ్ ఆల్రెడీ మన ఇంతకుముందు బంగారము పగడాలు ముత్యాలు వెండి పువ్వులు అదేవిధంగా ఈ 4 తామర గింజలు పసుపు గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ వేసేసి కింద దాని మీద మొత్తం కాయిన్స్ నింపేసి అదొక ప్లేట్లో పెట్టుకొని అది మీకు ఇప్పుడు చూపిస్తానండి వీడియోలో. ఇలాగ మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాక ఒక పళ్ళెల్లో పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళి పూజా మందిరంలో ఒక 1/1 పెట్టుకున్నాను నేను. నా దగ్గర చిన్న సింహాసనం ఉంది, అందులో లలితాంబవాన్ దుర్గాదేవిని పెట్టుకున్నాను. ఆ చిన్న సింహాసనాన్ని రుద్రాక్షమాలతో అలంకారం చేసుకున్నాను. ఎప్పుడైనా దుర్గాదేవిని పెట్టుకుంటే కంపల్సరీగా చిన్న త్రిశూలం కూడా పక్కన అనేది ఉంచుకోవాలి. నా పూజా మందిరంలో ముగ్గు అనేది వేశాను కదండి, మీకు పెయింట్తో వేసాక చూపించడం మర్చిపోయాను. సో అందుకని చెప్పి ముందుగా పెయింట్తో అనేది మీకు చూపిస్తున్నాను. ఇలాగ గోడలకి అమ్మవారికి మనం చాలామందికి విషయం తెలుసో తెలీదో లలితాంబ ఇది మీకు ఇంకో స్పెషల్గా చెప్తానండి. మీరైతే ఇలా పెట్టుకోండి, ఇలాగా నేను గోడలకైతే ఇలా పెట్టుకున్నానండి. ఈ విషయం నాకు కూడా పెద్దల ద్వారా తెలిసింది, ఈ రీజన్ కూడా మీకు చెప్తాను నేను ఎందుకు అనేది.
ఇప్పుడు ఈ మొత్తం అని ఇలాగా ఇప్పుడు చూసే పట్టీలు చూసారు కదండి, గౌరమ్మ వారి కిందన నేను సాన పెట్టుకున్నాను కదా, ఆ సానకి ఇలా పెట్టుకున్నాను. ఈ సానకి కొంచెం ఆ పట్టీలు టైట్ అవ్వడానికి అని చెప్పి మీకు ఆల్రెడీ చూపించాను కదా, నా దగ్గర దారం అనేది ఎక్కువ రౌండ్ ఆఫ్ చేసి ఎప్పుడైనా టైట్ అలాగా చేయాలి అంటే మనం అలా పెట్టుకుంటే టైట్ అనేది అయిపోతుందండి. ఇలా గౌరమ్మ వారిని గౌరీ సెట్ని మొత్తం నా సన్నికాలు అదేవిధంగా సాని ఈ రెండింటికి కూడా ఆ వెండి కవచాలతో ఉన్న మొత్తం పెట్టేసుకుని అమ్మవారిని గౌరీదేవిని అమ్మవారిని కూడా పైన అనేది పెట్టేసుకున్నాను నేను. ఈ మీకు ఈ గౌరీ అమ్మవారు కావాలి అంటే జ్యువెల్ ప్యాలెస్లో ఉన్నదని జ్యువెల్ ప్యాలెస్లో తీసుకున్నాను నేను. గౌరీది మొత్తం ఇక్కడ విగ్రహాలు కానీ ఏవి ఉపయోగించుకున్నా కూడా హైదరాబాద్ జ్యువెల్ ప్యాలెస్లో తీసుకున్నాను నేను. మీరు వాళ్ళని వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని మీకు నెట్లో ఈజీగా దొరికేస్తుందండి. ముగ్గులు వేసుకున్నాను కదండి, ముందుగా పీఠం అనేది పెట్టుకున్నాను. ఈ పీఠ ఎప్పుడో తయారు చేసుకున్నాను ఈ రకంగా. సో ఆ పీఠ అనేది పెట్టి ఆ పీఠ మీద ముందుగా చిత్రపటాలు అనేవి పెట్టేసుకున్నానండి. లక్ష్మీ అమ్మవారు, లలితాదేవి, అర్ధనారీశ్వరుడు మొత్తం ఈ మూడు చిత్రపటాలు అనేవి పెట్టేసుకున్నాను. లలిత అమ్మవారికి పగడాల మాల ఉంది కదండి, పగడాల మాల, నవరత్నాల మాల అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అది గోమతి మాల అనేది వేసుకున్నాను. మీకు ఈ మాలలు, ఈ రుద్రాక్ష మాలలు మీకు అన్నీ కావాలంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామగ్రి షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఉపయోగించిన మొత్తం అన్నీ కూడా, ఆ పూజకు ఉపయోగించిన ఐటమ్స్ అన్నీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామగ్రి షాప్లో మీకు అవైలబుల్ ఉంది. ఈ పీఠను మీకు ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసుకున్నాను కదా, ఆ పీఠ అనేది పెట్టుకొని ఆ పీఠ మీద విగ్రహాలు అనేవి పెట్టుకున్నాను. ఇదిగోండి నా దగ్గర వెండి శ్రీచక్రం అనేది ఉన్నది. సో వెండి శ్రీచక్రం అనేది ముందుగా ఆ పీఠ మీద పెట్టి దాని మీద అమ్మవారి యొక్క విగ్రహం, సింహాసనంతో ఉన్న విగ్రహం మొత్తం అంతా పెట్టుకున్నాను. ఆ సింహాసనంలో లోటస్తో ఉన్న లక్ష్మీ అమ్మవారు శంకుమాల అనేది వెనకాతల అలంకారణ చేసుకున్నాను, చాలా బాగుందని చెప్పి అందులో అమ్మవారు ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అటు ఇటు గజాలనే పెట్టుకున్నాను. ఇంకొక వైపు మళ్ళీ ఇలా పెట్టాను కానీ తర్వాత మార్చేసుకున్నానండి, ఎందుకంటే అక్కడ గౌరమ్మవారిని పెట్టుకున్నాను. తర్వాత ఇటువైపు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు అనేది పెట్టుకున్నాను నేను, మీకు వీడియోలో కనిపిస్తుందండి ముందు ముందుగా. తర్వాత విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, అదేవిధంగా గౌరమ్మవారు, సూర్యభగవానుడు, గోమాత, తర్వాత ఇవన్నీ కొన్ని మార్చుకున్నాను, మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టి అని పెట్టేసుకున్నాను. ఉత్తరం వైపున కుబేరుని పెట్టుకొని కుబేరు కొంచెము, కుబేరుని, కుబేరు యొక్క యంత్రం కూడా ఉత్తరం వైపే పెట్టుకున్నాను నేను. ఇక్కడ అక్షయ పాత్ర అనేది ఇటువైపు పెట్టుకున్నానని, నాకు ఇంకా ప్లేస్ లేదు అని చెప్పి ఇటువైపు అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. తర్వాత దీపారాధన అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు అనేవి లేవు, అది నేను ఈసారి గట్టి విగ్రహాలు తీసుకుందాము అవి ఇచ్చేసే అని చెప్పి బాబా విగ్రహం ఒకటి, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, ఈ రెండు గట్టి విగ్రహాలు ఒకటి, అదేవిధంగా శివపార్తులు అనే కుటుంబంతో ఉన్న మొత్తం అనేది అదొక విగ్రహం తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఈ మూడు తీసుకున్నాక మీతో అవి కూడా పెట్టాక మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటాను. శ్రావణ మాసంలోనే తీసుకొని శ్రావణ మాసంలోనే పెట్టేస్తానండి డెఫినెట్గా ఆ వీడియో కూడా, అది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇదిగోండి అమ్మ గౌరమ్మ వారికి ఈసారి నా దగ్గర పగడ, ఇది సారి ముత్యాల మాల అండి, వెండి కట్టుతో తయారు చేసిన ముత్యాల మాల. ఇది మా అమ్మగారు ఇచ్చారండి నాకు మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, అందుకని చెప్పి ఇది నేను తీసుకొని గౌరీదేవికి వేసుకున్నానండి. ఇది కూడా పాలిష్కి ఇచ్చుకున్నానండి, విగ్రహాలన్నీ పాలిష్కి ఇచ్చానండి. శ్రావణ మాసం మటుగా ఖచ్చితంగా విగ్రహాలన్నీ పాలిష్కి ఇచ్చుకున్నాను. ఇదిగోండి వెండి మామిడి ఆకులతో ఉన్న తోరణం అండి. ఈసారి ఏంటంటే ఈ పీటకి పెట్టుకున్నాను, ద్వారబంధం కాకుండా ఈసారి పీటకి పెట్టాను, అదిగోండి పీటకి కనిపిస్తుంది మీకు మొత్తం వీడియోలో కనిపిస్తుంది. మొత్తం విగ్రహాలన్నీ కూడా పాలిష్, ఇక్కడ కొంచెం పెట్టడానికి ఇత్తడ ప్లేట్ యూజ్ చేశాను. ఈసారి చిన్న విగ్రహం, చిన్న ప్లేట్ అనేది తీసుకోవాలి, సరిపోయిన ప్లేట్ అనేది నా దగ్గర లేదు. కొంచెం ఆ విగ్రహము కొంచెం రెండు సరిపోయేటట్టుగా ప్లేట్ అనేది తీసుకుంటాను. ఇలాగ ఒకసారి మీకు మొత్తం అంతా అమెరికా అయిపోయే కోసమా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అదిగోండి మార్చానని చెప్పాను కదా, కొంచెం కార్నర్ వీసాన్ని కార్నర్ గౌరమ్మ వారిని ఇటువైపు
ఇటువైపు లలితాదేవి దుర్గాదేవిని ఇటువైపు వినాయకుడిని ఈ రకంగా పెట్టుకున్న తర్వాత వేరే విగ్రహాలు మూడు వచ్చాక అవి కూడా పెట్టి మీకు చూపిస్తాను నేను. సో ఈ రకంగా పూజా మందిరం అయితే అలంకరణ అనేది చేసేసుకున్నానండి నేను. తర్వాత పువ్వులతో అలంకారం చేసుకొని దీపారాధన అనేది చేసుకొని నైవేద్యంగా యాపిల్ కొంచెం పట్టుకి పంచదార అనేది పెట్టుకున్నానండి. సో ఈ రకంగా నా నాది ఈ ఆషాఢమాసంకి నా పూజా మందిరం అనేది మంచిగా ముస్తాబ్ అనేది అయిపోయింది. లక్ష్మీ అమ్మవారు చూసారా, సారీ సార్, వెంకటరమణమూర్తి విగ్రహం కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి. చూడాలి అది మా వారు ఏమంటారో ఏంటో చూసుకొని అవన్నీ కొనుక్కునేక డెఫినెట్గా మీతో అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా కొనలేదు, కొంటే మట్టుకు షేర్ చేసుకుంటాను. ఓకేనండి, మళ్ళీ ఒక మంచి వీడితో మమ్మల్ని మీతో కలుసుకుంటాను. ఒక్కసారి నా వీడియో మొత్తం అంతా ఓవర్ వ్యూ చూసేయండి. తోరణం చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. ముగ్గులు కానీ, అక్కడ మొత్తం దీపాలు కానీ, ఇంకా మొత్తం అంతా ఇలా ఈ రకంగా అనేది అరేంజ్ అనేది చేసుకున్నాను. పూజా మందిరం అనేది ఈ రకంగా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. తర్వాత ఓవర్ వ్యూ కూడా, అంటే ద్వారబంధంకి తలుపుల దగ్గరకు కూడా నేను ఈసారి లైట్స్ అనేవి పెట్టి కొంచెం నా దగ్గర తోరణం, ఎక్స్ట్రా తోరణం ఉందండి, క్లాత్ తోరణము, అది కూడా మంచిగా అలంకారం అనేది చేసుకున్నాను. దాని వ్యూ కూడా క్లోజ్ అయ్యాక ఎలాగుందనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అది కూడా ఇదిగోండి ఈ రకంగా పెట్టుకున్నాను నేను. సో ఈ రకంగా నా పూజా మందిరం అనేది శ్రావణ మాసంకి ముస్తాబ్ అయిపోయింది. ఇంకా మంచి మంచి పూజలతోటి, మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవండి, మళ్ళీ ఒక మంచి వీడితో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేసేనా సుఖినా భవంతు.